సోదరులకు నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను బొద్దువేలు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బొద్దువేలు మండలం, బొద్దువేలు టౌన్లోనే జరుగుతుంది సంత. పొద్దుటూరు రోడ్ అంటే మైదిపూర్ రోడ్లో జరుగుతుంది సంత. ఇది లోపలి వేసి సంతలో రేట్లు ఏ విధంగా కూడా చూద్దామండి. మొన్న జరిగిన సంక్రాంతికి బొద్దువేలు సంత అంతా ఖాళీ అయిపోయిందండి. పొట్టేళ్ళు అయితే జీవాలు పెద్దగా రాలే, అన్నీ కలిపిన ఒక 20 కట్టలట్టు వచ్చింటాయి. ఖాళీగానే ఉంది సంత అయితే, లేకపోతే ఫుల్ నిండిపోతుంది సంత అంతా కూడా పొట్టేళ్ళు మేకపోతులతో చిన్నపిల్లలతో. ఈ వారం చాలా అంటే చాలా మందంగా ఉంది సంత. జనాలు అనేది ఎక్కువ ఉన్నారు, జీవాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. చూద్దాం రేట్లు ఏ విధంగా కూడా. అన్నీ మేకపోతులు కొన్ని ఉన్నాయి, పెద్ద పొట్టేళ్ళు ఆడాడ ఉన్నాయి. అంతే పొట్టేళ్ళు ఉన్నాయి, కొన్నిటి ఉన్నారు అడుగుదాం. ఆల్రెడీ వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఎంత కమ్మినారు, ఎంత కమ్మినారు? బాగున్నాయి పొట్టేళ్ళు, ఎంచుకుంటున్నారు లెక్క. అప్పుడే జత 20-60 వేలతో కొనారంట అండి. ఇవి బాగున్నాయి పెద్ద పొట్టేళ్ళు అన్నీ కూడా. అదే 22-23 కిలోలు అట్లా వస్తాయి మాంసము. పొట్టేళ్ళు ఉండే కట్ట అడుగుదాం ఎంత చెప్తా ధర. బాగున్నాయి పొట్టేళ్ళు అన్నీ కూడా, చాలా అంటే చాలా మందంగా ఉన్నాయి చూడండి. యానే కానీ చూడండి ఎంత ఖాళీ ఉంది అంటే అంత ఖాళీ ఉంది. ఎంత అయిపోయారా, ఎంత అయిపోయాం రేటు నానా? బాగున్నాయి పొట్టేళ్ళు అన్నీ, పెద్దవి పొట్టేళ్ళు ఉన్నాయండి. ఎంత చెప్తున్నాడు అడుగుదాం, ఎంత చెప్పావునా? 50 వేలు రెండు కలిసి 50 వేలు చెప్పినాడు. ఎన్ని కిలోలు వచ్చాయన? 60 కిలోలు 30-60 కిలోలు వస్తాయంట మాంసము. అన్నవే ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. సిక్కాను అవుతావాలే. ఉన్నాయి ఎంత కమ్మినా అడుగుదాం పెద్ద ఆయన. ఎంత కమ్మినావు పెద్ద ఆయన, ఎంత కమ్మినావు? జత 26 తో అమ్మినాడు అంట పెద్ద ఆయన. జత 26 వేలతో అమ్మినాడు. ఎంత వచ్చాయా మాంసం, మాంసం ఎంత వచ్చాయి? 20 కిలోలు పైన వస్తాయంట, 20 పైన వస్తాయంట ఆడు. బాగున్నాయి ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి అడుగుదామండి. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ ఈ పక్క కూడా. ఎంత అయిపోయావునా, ధర ఎట్ చెప్తున్నావు? 26.5. ఎన్ని ఆయన? 16 పొట్టేళ్ళు 26,500 చెప్తున్నాడు. 20 కిలోలు పైన వస్తాయి మాంసము. బాగున్నాయి అన్నీ పెద్ద పొట్టేళ్ళే. పండగ ఎఫెక్ట్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సంక్రాంతి అయిపోయింది కాబట్టి జీవాలు అయితే చాలా తక్కువగా వచ్చినాయి. పండుగలు అన్నీ అయిపోయింటాయి కాబట్టి చాలా మంది రాలే. పొట్టేళ్ళు ఉన్నాయి బాగున్నాయి. ఎంత అయిపోయావునా, ఎంత అయిపోయినావు పొట్టేళ్ళు? 26 వేలు చెప్తాడు. 4 అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధం ఉంటారు. చూద్దాంగా ఉన్నాయి సంతలో అడుగుదాం రేట్లు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. పొట్టేళ్ళు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. 4 ఉన్నాయి. ఏంటమ్ముడు ఎంత అయిపోయావునా, రేట్ ఎంత అయిపోయావు? మీ కాదా? బాగున్నాయి పొట్టేళ్ళు 4 వచ్చి. రేట్ చెప్ప నీకు ఎవరు లేరు ఇడా. ఎంత అయిపోయారు బి? 2 45 వేల 45 వేలు చెప్పానంట. వీళ్ళ వాళ్ళ పిల్లోడు పెట్టిపోయారు, తగ్గించుకుంటారు, ఫిక్స్ రేట్ ఏం కాదు. పొట్టేళ్ళు ఉన్నాయి అడుగుదాం. నెల్లూరు జుడిపి చిన్నపిల్లలు ఉన్నాయి, 3 నెలల వయసు 4 నెలలు ఉంటాయి దగ్గర దగ్గర. బాగున్నాయి అన్ని హైట్ వెయిట్ బాగున్నాయి. ఎంత చెప్తావునా, ఎంత అయిపోయావునా, ఎంత అయిపోయావునా, రేట్ ఎట్ చెప్తావు? 19 వేల ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయంట. 19 వేలు చెప్తున్నాడు, ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. బాగున్నాయి సాక్కునికి వాటి పిల్లలు అయితే బాగా తరమవుతాయి చెట్లలో లేకేందుకు, ఎందుకంటే కొమ్ము బాగా వచ్చి ఉన్నాయి. 14 ఉన్నాయంట అన్నీ కలిసి. పొట్లి కొన్నారండి అడుగుదామన్నా. ఎంత పడింది, ఎంత పడింది పొట్లి? 19 వేలానా? ఎన్ని కిలోలు వస్తాయా?
వాళ్ళు ఎంత అయిపోయారు? వాళ్ళు ఎంత అయిపోయారు? 28 19,000 పెట్టుకున్నారంట. ఇది పోతూ యావూర్నా? రాజుపాలెం. రాజుపాలెం చాపాడు మండలం. రాజుపాలెం ఇక్కడ పదివేలు దగ్గర రాజుపాలెం ఉంటుంది. దీని వల్లే కొన్నారు.